ఏంటి రాకీ పేరెంట్స్ పెట్టిన పేరా ముద్దు పేరా ఫ్రెండ్స్ పెట్టిన పేరా పేరెంట్స్ పెట్టిన పేరే ముద్దు పేరు పేరెంట్స్ పెట్టిన పేరు గీతా కృష్ణ ఉన్న పేరు రాకీ కింద అన్నమాట ఏవో నాకు తెలియదు సో చూడడానికి చాలా ముద్దుగా ఉన్నావు అందుకే నేను రాకీ అని పెట్టారు ఓకే సో రాకీ మీ పేరెంట్స్ పేరు నాగరాణి సతీష్ కుమార్ నాగరాణి సతీష్ మమ్మీ డాడీ ఏం చేస్తారు ఫాదర్ వచ్చేసేమో డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇంకా డెవలప్ చేస్తుంటారు ఫార్మర్స్ కి అట్లా మమ్మీ ఏమో జిఎస్ఎల్ హాస్పిటల్లో కంప్యూటర్ వర్కర్ కంప్యూటర్ వర్కర్ సో మంచి అగ్రికల్చర్ ఫ్యామిలీ అన్నమాట డాడీ సో నీకు అవగాహన ఉంది అగ్రికల్చర్ మీద పట్టిగా లేదు సో ఏం చేస్తున్నావు రాకీ ఏం చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది సెకండ్ ఇయర్ వచ్చాను సో కరోనా బ్యాచ్ లో మొత్తం అయిపోయింది 10th కరోనా బ్యాచ్ ఇంటర్ కరోనా బ్యాచ్ సో మీరు ఎంత లక్కీ అబ్బా అసలు మేమైతే పడి పడి చదివేవాళ్ళం నిజంగా 10th పాస్ అవ్వాలంటే అమ్మా అప్పుడే పబ్లిక్ 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 ఎగ్జామ్ ఇంటర్ అంతే మీరు ఎంత లక్కీ తెలుసు అసలు కానీ కాకపోతే ఒక విధంగా స్టూడెంట్స్ పరంగా లక్కీ కాకపోతే చాలా బ్యాండింగ్ సిచ్యువేషన్ ఓకే సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి డిగ్రీ చేస్తావా లేదా ఏంటి చేస్తా ఇంకా చదువుతా డిగ్రీ అని కంప్లీట్ చేసుకో చదువుతా డిగ్రీ చేస్తావా ఆ డిగ్రీ చేస్తాను ఇంకా దాని తర్వాత కూడా మేలేమో చదవమంటే కూడా చదువుతా మమ్మీ అని చదవమంటేనే చదువుతావా సో నీకు ఇంట్రెస్ట్ ఉండి చదువు నాకు ఇంట్రెస్ట్ ఆ టైంలో ఏమనిపిస్తే చేస్తాను అక్క అంతే అంతే ఆ టైంలో చదవాలనిపిస్తే చదువుతావు లేదంటే మూవీస్ అంటే మూవీస్ అంతేనా సో అప్కమింగ్ మూవీస్ ఏమైనా వస్తున్నాయా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఆ ఉన్నది ఒక మూవీ జస్ట్ ఓకే ఓకే అది చెప్పని విషయాలు అంటే అన్ని చెప్పేసి నేను ఆల్రెడీ ఇంకా అదే చెప్తాను అంటే పుష్ప భాస్కర్ మేడం అని క్యాస్టింగ్ డైరెక్టర్ మేడం మా అన్నకు ఫోన్ చేసి ఇలాగ రామారాయణ అదే నారప మూవీలో ఆడిషన్ ఉంటుంది మెయిన్ క్యారెక్టర్ అంట రామారాయణ స్టూడియోస్కి వెళ్ళి బాలయ్య సార్ అంటారు కలవండి అని అన్నారు అంటే మా అన్న చెప్పాడు నేను అన్నాను వద్దని అంతకుముందు నుంచి 3 ఇయర్స్ నుంచి కూడా అన్నీ చేశా బట్ అవి ఇంకా ఆడిషన్కి వెళ్తే చెప్తామమ్మా అది ఇది అని అన్న తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యా ఇంకా అన్న చెప్పా అన్న వద్దులే అన్న ఈ ఆడిషన్కి తర్వాత చూసుకుందాం 10th ఎగ్జామ్స్ ఎంటర్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత అని అన్న అన్నేమో రాలేదు ఒక్కదానికి మొత్తం పేరెంట్స్ మమ్మీ అమ్మమ్మ అన్నయ్య ఇది ఒక్కదానికి రారా 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 అంటే ఇంకా నేను రాకపోయినంటే ఇంత పెద్ద ఆపర్చునిటీ నేను మిస్ అయ్యేటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మా బయలుదేరాను వచ్చిన తర్వాత ఆడిషన్ ఇచ్చా నేను సెలెక్ట్ అవ్వడం కారణమే డైరెక్టర్ సార్ అక్క ఫస్ట్ మెయిన్ రీజన్ డైరెక్టర్ సార్ బాగా సపోర్ట్ ఇచ్చారు అక్కడ డైరెక్టర్ సార్ సో రాకీ ఇంతలా సెలెక్ట్ ఒకవేళ మమ్మీ డాడీ అంత సపోర్ట్ అంటే చాలా ముందు ప్రాజెక్ట్స్ చాలా ప్రాజెక్ట్స్ చేసావు కదా అప్పుడు సపోర్ట్ ఇచ్చారు మమ్మీ డాడీ ఇచ్చారు అక్క ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కానీ అప్పుడు సపోర్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఈ మూవీకి అంత ఫోర్స్ చేసి ఎందుకు ఇవ్వాలనిపించింది మమ్మీ డాడీకి ఏమక్కది వాళ్ళకి డెస్టినీ అంట అంతే ఇంకా అలా రాసి పెట్టుంది నీకు అట్లా అందుకే వచ్చిందంట సో రాకీ నువ్వు రాజమండ్రి కదా ఫ్రమ్ రాజమండ్రి స్కూలింగ్ మొత్తం రాజమండ్రినా ఇంటర్ కూడా రాజమండ్రినా ఇంటర్ కూడా రాజమండ్రి సో ఇప్పుడు షిఫ్ట్ అవుతావా హైదరాబాద్ కి రాజమండ్రి లోనే చేస్తావా ఇంట్లో ఏం డిసిషన్ తీసుకుంటే అదే అక్క మొత్తం పేరెంట్స్ మీద తోసేసా అంతే ఇంకా పేరెంట్స్ మా అన్న అంటే మూవీ ఫీల్ సంబంధించినంత మా అన్నయ్య చూసుకుంటాడు అక్క ఇంకా అన్ని ఏదంటే అదే ఎందుకంటే ఫస్ట్ మూవీ ఆయన చేతుల మీద ఇల్లు నారప్ప మూవీ అంటే ఫస్ట్ మూవీ అని కాదు ఇంత సక్సెస్ఫుల్ అందుకుంది నీకంత పేరు సంపాదించింది మాత్రం నారప్ప మూవీ కదా సో ఆబ్వియస్ అదే ఫస్ట్ మూవీ అయింది సో అన్నయ్య చేతుల మీద పంపించేస్తాను కెరియర్ మొత్తం మూవీస్ కెరియర్ మాత్రం స్టడీస్ మాత్రం పేరెంట్స్ నువ్వు మాత్రం హ్యాపీగా వాళ్ళు అది చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారు బిందాస్ అన్నట్టు ఉంటావా అయ్యా లేదక్క నేను కూడా ఇంట్రెస్ట్ చూపెడతాను రెండింటికి కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాను కొంతమందికి ఇష్టం ఉండదు కదా నాకు కూడా అలాగే ఇష్టం ఉండదు స్టడీ అంటే అంటే మనకి లాంగ్వేజెస్ అది ఇది వస్తే ఇనఫ్ చదువు చదువు ఏం చేసుకుంటా చదువు సినిమాలో లాస్ట్ డైలాగ్ చెప్పారు కదా డాడీ అర్థమైంది దాని గురించి అర్థమైంది మన ఇష్టం
దీని గురించి ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకుందాం స్టడీస్ గురించి. అదైతే బెస్ట్ నీకు? అది బెస్ట్, అది బెస్ట్. సో ఇదైతే అందరు చూసేస్తారు. బాగోదు.